వింటర్స్ లో మన హెయిర్ కి ఏదైనా పెద్ద ప్రాబ్లం వస్తుంది అంటే అది డాండ్రఫ్ ప్రాబ్లం. ఎందుకంటే డాండ్రఫ్ ఎక్కువగా వచ్చినప్పుడు మన హెయిర్ ని అలా టచ్ చేసినప్పుడు అలా పొడి పొడిగా రాలిపోతుంటుంది, ఇచ్చింగ్ దుర్దర లాంటి విపరీతమైన ప్రాబ్లం వచ్చేస్తుంటుంది. అండ్ హెయిర్ ఫాల్ అయితే విపరీతంగా అయిపోతుంటుంది. అండ్ హెయిర్ బాగా డ్రైగా అయిపోతుంటుంది. అండ్ చాలా చిరాగ్గా ఉంటుంది, ఎప్పుడు పడితే అప్పుడు మనం గోక్కుంటూనే ఉంటాం. అండ్ హెయిర్ చూస్తే పీచ్లా అయిపోతూ ఉంటుంది. సో డాండ్రఫ్ ప్రాబ్లం అనేది వింటర్స్ లో చాలా కామన్ గా వస్తుంటుంది. సో అందుకోసం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మన హెయిర్ పైన ఉన్న డాండ్రఫ్ ని 100% కంప్లీట్ గా ఏ విధంగా రిమూవ్ చేసుకోవాలి. సో ఈ వీడియోలో నేను మీకు ఒక 3 మ్యాజికల్ హోమ్ రెమెడీస్ చెప్తాను. సో ఈ 3 హోమ్ రెమెడీస్ కనుక మీరు ఏదో ఒక హోమ్ రెమెడీ ప్రతి 2 డేస్కి ఒకసారి లేదా వీక్కి 2 టైమ్స్ యూజ్ చేశారంటే మీ హెయిర్ పైన ఉన్న డాండ్రఫ్ అనేది కంప్లీట్ గా రిమూవ్ అయిపోద్ది. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, లాస్ట్ వరకు డెఫినెట్ గా చూసేయండి. సో మరి ఎటువంటి సోది లేకుండా, టైం వేస్ట్ చేయకుండా ఆ 3 మ్యాజికల్ హోమ్ రెమెడీస్ ఏంటో రన్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. హోమ్ రెమెడీ నంబర్ 1, యాపిల్ సైడర్ వెనిగర్. సో యాపిల్ సైడర్ వెనిగర్ అనేది మ్యాజికల్గా పనిచేస్తుంది మన హెయిర్ పైన, మన హెయిర్ పైన ఉన్న డాండ్రఫ్ని 100% రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే యాపిల్ సైడర్ వెనిగర్లో డాండ్రఫ్ని రిమూవ్ చేసే ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. ఇవన్నీ కలిపి మీ హెయిర్ పైన డాండ్రఫ్ని కంప్లీట్గా రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే మీరు ఏదో ఒక మెడికల్ షాప్ నుంచి ఒక యాపిల్ సైడర్ వెనిగర్ అనేది పర్చేస్ చేసుకోండి. 50 రూపీస్ నుంచి 100 రూపీస్ ఆ రేంజ్లో దొరికేస్తాయి. సో చిన్న బాటిల్ పర్చేస్ చేసుకోండి. అండ్ యాపిల్ సైడర్ వెనిగర్ని మీరు ఎలా యూజ్ చేయాలి అంటే మీరు ఒక కప్ తీసుకుని అందులో 1/4 యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకోండి, అంటే హాఫ్ కన్నా తక్కువ. సో కొంచెం యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకోండి అండ్ సేమ్ క్వాంటిటీలో అందులో వాటర్ని మిక్స్ చేసుకోండి. సో సేమ్ క్వాంటిటీ ఉండాలి గైస్, ఎక్కువగా తక్కువ కాదు. సో రెండింటిని బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత అది మీ స్కాల్ప్ మీద అప్లై చేసుకోండి. సో స్కాల్ప్ మీద అప్లై చేసినప్పుడు కొంచెం లైట్గా మీకు మండుతుంది, బట్ ప్రాబ్లం ఏం లేదు. 30-40 సెకండ్స్లో ఆ మంట కూడా మీకు పూర్తిగా పోతుంది. సో మీరు మొత్తం స్కాల్ప్ అంతా అప్లై చేసుకుని మసాజ్ చేయండి గైస్. మసాజ్ ఒక 2 నిమిషాల నుంచి 3 నిమిషాల వరకు మంచిగా మసాజ్ చేయండి. మసాజ్ చేయడం వల్ల ఏమవుద్ది అంటే మీ స్కాల్ప్ పైన ఉన్న డాండ్రఫ్ ఫ్లేక్స్ ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా రిమూవ్ అయిపోవడానికి హెల్ప్ చేస్తుంది. సో మీరు మసాజ్ చేసిన తర్వాత ఒక 15 నిమిషాలు వదిలేయండి అలా నార్మల్గా. వదిలేసిన తర్వాత మీరు నార్మల్ వాటర్తో వాష్ చేసేయండి. అండ్ యాపిల్ సైడర్ వెనిగర్లో కొంచెం స్మెల్ ఉంటుంది కాబట్టి మీరు రెగ్యులర్గా యూజ్ చేసే షాంపూతో మీ హెయిర్ని క్లీన్ చేసేసుకోండి. సో ఇలా మీరు వీక్లీ 2 టైమ్సే యూజ్ చేయాలి, బికాస్ యాపిల్ సైడర్ వెనిగర్ అనేది మనం ప్రతిరోజు యూజ్ చేయకూడదు. ఎందుకంటే ఇందులో యాసిడిక్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. సో దానివల్ల మీకు కొంచెం మీ హెయిర్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అందుకోసం మీరు వీక్లీ 2 టైమ్సే యూజ్ చేయండి. దీనివల్ల మీ డాండ్రఫ్ అనేది కంప్లీట్గా రిమూవ్ అయిపోద్ది. సో వన్స్ మీ డాండ్రఫ్ కంప్లీట్గా రిమూవ్ అయిపోయిన తర్వాత దీన్ని మీరు వదిలేసి నార్మల్ షాంపూని యూజ్ చేయండి. యాపిల్ సైడర్ వెనిగర్ డెఫినెట్గా పనిచేస్తుంది గైస్, మీరు దీన్ని యూజ్ చేసి చూడండి. నెక్స్ట్ హోమ్ రెమెడీ నెంబర్ 2, లెమన్ జ్యూస్. మీ హెయిర్ పైన డాండ్రఫ్ని కంప్లీట్గా రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. బట్ ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే లెమన్ మనం డైరెక్ట్గా మన స్కాల్ఫ్కి అప్లై చేస్తే మన స్కాల్ఫ్ మండిపోతూ ఉంటుంది, చాలా మంటొచ్చేస్తూ ఉంటుంది. సో అందుకోసం మనం ఇక్కడ లెమన్ జ్యూస్ని డైరెక్ట్గా అప్లై చేయము, దాన్ని కొంచెం డైల్యూట్ చేద్దాం. సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే మీరు మార్కెట్కి వెళ్ళి ఒక లెమన్ పర్చేస్ చేసుకుని దాన్ని హాఫ్ కట్ చేసుకోండి. హాఫ్ కట్ చేసుకుని అందులో ఒక హాఫ్ ఒక లెమన్ జ్యూస్ని ఒక బౌల్లో పిండేయండి. పిండేసిన తర్వాత అందులో మీరు ఒక 1/4 కప్ ఆఫ్ వాటర్, అంటే కొంచెం వాటర్ మిక్స్ చేయండి. సో ఇలా డైల్యూట్ చేయడం వల్ల ఏమవుద్దంటే ఆ యాసిడిక్ ప్రాపర్టీస్ ఏదైతే ఉంటాయో అవి చాలా వరకు తగ్గిపోతుంది. దానివల్ల మీ స్కాల్ఫ్ అనేది మండదు అండ్ మీకు ఈజీగా ఉంటుంది అప్లై చేసుకోవడానికి. సో మీరేం చేయాలంటే స్నానం చేసే ముందు ఒక 15 నిమిషాల ముందు మీరు ఈ లెమన్ జ్యూస్ తీసుకుని మీ డైరెక్ట్గా మీ స్కాల్ఫ్ మీద అప్లై చేసుకుని రబ్ చేయాలి. లిటిల్ బిట్ జెంటిల్గా రబ్ చేయాలి, గట్టిగా రబ్ చేయకండి. మీ ఫింగర్స్తో లిటిల్గా రబ్ చేయండి, మొత్తం హెయిర్ స్కాల్ఫ్ అంతా రబ్ చేయండి. సో ఒక 5 మినిట్స్ వరకు మీరు మంచిగా రబ్ చేశారంటే మీ స్కాల్ఫ్ మీద ఉన్న డాండ్రఫ్ ఏదైతే ఉంటుందో కంప్లీట్గా స్కాల్ఫ్ నుంచి బయటకు వచ్చేస్తుంది, మొత్తం తొలగిపోతుంది. ఆ తర్వాత మీరు నార్మల్ వాటర్తో వాష్ చేసేయండి. సో ఇక్కడ షాంపూ అప్లై చేయొచ్చు అప్లై చేయకపోవచ్చు, అది మీ ఇష్టం, ప్రాబ్లం ఏం లేదు. బట్ నార్మల్ వాటర్తో వాష్ చేసినా సరిపోతుంది. సో షాంపూతో కానీ నార్మల్ వాటర్తో కానీ మీరు వాష్ చేసేయండి. వాష్ చేసిన తర్వాత మీరు చూస్తారు మీ స్కాల్ఫ్ ఉన్న డాండ్రఫ్ 100% రిమూవ్ అయిపోద్ది. సో ఇది కూడా మీరు వీక్లీ 2 టైమ్సే యూజ్ చేయాలి గైస్, అందుకంటే ఎక్కువసార్లు యూజ్ చేయకూడదు. సో మ్యాక్సిమం డాండ్రఫ్ ఉన్నప్పుడు మనం ప్రతిరోజు తలస్నానం అసలు చేయకూడదు అండ్ షాంపూ అయితే అసలు అప్లై చేయకూడదు. మ్యాక్సిమం 2 టైమ్స్ కన్నా ఎక్కువసార్లు మీరు చేయకూడదు. సో అందుకే నేను ఇక్కడ 2 టైమ్సే మీకు రికమెండ్ చేస్తున్నాను. సో 2 టైమ్స్ ఈ లెమన్ జ్యూస్ని మీ హెయిర్ పైన అప్లై చేసుకోండి, మీ హెయిర్ పైన ఉన్న డాండ్రఫ్ కంప్లీట్గా రిమూవ్ అయిపోవడానికి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ హోమ్ రెమెడీ నెంబర్ 3, ఆయిల్ ప్లస్ లెమన్ జ్యూస్. సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే మీరు యూజ్ చేసే రెగ్యులర్ ఏదైతే ఆయిల్ యూజ్ చేస్తున్నారో
ఆ ఆయిల్ తీసుకోండి, కోకోనట్ ఆయిల్ కానీ ఆలివ్ ఆయిల్ కానీ ఏదో ఒక ఆయిల్ మీరు ఏదైతే యూజ్ చేస్తున్నారో ఒక బౌల్లో కొంచెం ఆయిల్ తీసుకోండి. ఆయిల్ తీసుకున్న తర్వాత మీరేం చేయాలంటే కొంచెం లెమన్ తీసుకోండి, లెమన్ జ్యూస్ని ఆ ఆయిల్లో వేసుకోండి. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ద ఆయిల్ యొక్క ప్రాపర్టీస్ ఇంకా బాగా పెరుగుతాయి. దానివల్ల మీ హెయిర్పై ఉన్న డాండ్రఫ్ అనేది కంప్లీట్గా రిమూవ్ అవడంతో పాటు మీ స్కాల్ప్ మంచిగా మాయిశ్చరైజ్ అవడానికి హెల్ప్ అవుతుంది. అండ్ అదేవిధంగా మీ హెయిర్ కూడా మంచిగా స్ట్రాంగ్గా థిక్గా అండ్ అదేవిధంగా షైనీగా బౌన్సీగా అవడానికి హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఒక బౌల్లో కొంచెం ఆయిల్ తీసుకోండి అండ్ అందులో కొంచెం లెమన్ జ్యూస్ పిండుకోండి. లెమన్ జ్యూస్ పిండుకున్న తర్వాత రెండింటిని బాగా కలుపుకుని మీ హెయిర్ పైన అప్లై చేయండి. మీ హెయిర్ పైన అప్లై చేసి మినిమం 1 అవర్ మీరు వదిలేదు గైస్, ఎందుకంటే ఆయిల్ కొంచెం అబ్జర్వ్ అవ్వాలి మీ స్కాల్ఫ్లోకి. సో మంచిగా అప్లై చేయండి అండ్ అదేవిధంగా 1 అవర్ వరకు అలాగే వదిలేయండి. వదిలేసిన తర్వాత షాంపూతో ఒక మంచిగా వాష్ చేసేయండి మీ హెయిర్ని. సో ఇలా మీరు వీక్లీ 2 టైమ్స్ లేదా వీక్లీ 3 టైమ్స్ యూజ్ చేశారంటే మీ హెయిర్ పైన వండర్స్ జరుగుతాయి. మీ హెయిర్ పైన డాండ్రఫ్ అనేది కంప్లీట్గా రిమూవ్ అవడానికి హెల్ప్ అవుతుంది అండ్ అదేవిధంగా మీ హెయిర్ మంచి స్ట్రాంగ్గా అవడానికి హెల్ప్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ 3 హోమ్ రెమెడీస్ చాలా ఈజీ హోమ్ రెమెడీస్, ఎక్కువ కాస్ట్ కూడా అవ్వవు మీకు. సో తక్కువ అమౌంట్లోనే మీ హెయిర్ పైన డాండ్రఫ్ అనేది కంప్లీట్గా రిమూవ్ అవడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఒకవేళ మీరు డాండ్రఫ్ రిమూవ్ చేసుకోవడానికి ఏదైనా ప్రొడక్ట్స్ వాడాలి అనుకుంటే దానిపైన వీడియో కావాలనుకుంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, దానిపైన కూడా ఒక వీడియో అనేది చేద్దాం. సో ఈ 3 హోమ్ రెమెడీస్ డెఫినెట్గా పాటించండి గైస్. వితిన్ 2 వాషెస్లో మీ హెయిర్ పైన డాండ్రఫ్ అనేది 100% రిమూవ్ అవడానికి హెల్ప్ అవుతుంది అండ్ అదేవిధంగా మీ హెయిర్ మంచి స్ట్రాంగ్గా హెల్దీగా అవడానికి హెల్ప్ అవుతుంది. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఉపయోగపడింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసేయండి, ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసి పక్కన గంట బటన్ కూడా కొట్టేసి ఆల్లో పెట్టుకున్నప్పుడు మీకు ఫస్ట్ నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సో ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, అప్పటి వరకు బీ స్టైలిష్ అండ్ టేక్ కేర్.